మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రామంపేట పట్టణంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 120 రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. 120 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, శేఖర్, అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమం ప్రారంభమై ఈ రోజుకి 4 నెలలు అవుతున్నది. మరి 4 నెలలు గడిచినా కానీ మరి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే ఏం చలనం లేదు. అక్క నిన్ను అని మా దగ్గర మాటలు కూడా లేవు. అయినా కానీ మీకు ఇంత మాత్రం ఏమాత్రం లేదు. అసలు నిన్ను ఎట్లా గెలిపించినామో మాకే షేమ్ అనిపిస్తుంది అక్క. ఒక 3 సార్లు నిన్ను ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పంపించినాము. అయినా కానీ రామాయంపేట మీద, మెదక్ నియోజకవర్గం మీద అభివృద్ధి మొత్తం కుంటు పట్టింది అనే సోయి లేకుండా తిరుగుతున్నాం అక్క. ఇక నిన్ను ఎట్లానాలో మాకు తెలుస్తలేదు. ఇక మా స్థానిక నాయకులకు అయితే అసలే ఇక వాళ్ళకి ఏం లేకుండా తిరుగుతున్నారు అక్క. ఇక నిన్న ఈ బస్సాపూర్ పోయిన గ్రామంకి ఒక బస్సాపూర్ ఊర్లే ఒక హైదరాబాద్లో ఇప్పుడు హైటెక్ సిటీ ఎట్లున్నదో ఇలా బస్సాపూర్ అట్లున్నది అక్క. ఇలా ఒక గంపగోవర్ధన్ తన సంత ఊరైనా అంత అభివృద్ధి చేసుకున్నాడు. ఇలా నీ సంత ఊర్లో ఒక సీసీ రోడ్డు కూడా లేదు. ఇలా నువ్వేం చేస్తున్నావు మాకు అర్థమైతే లేదు. ఒక సంత మండలంలో ఒక రోడ్లు సరిగ్గా లేవు. అన్ని గుంతలు వర్షాలు వచ్చి ఇళ్ళకి నీళ్లు పోతున్నాయి. అయినా కానీ మీకు ఏమాత్రం ఆలోచన లేదు. ఇక పక్క మండలంలో ఉన్న బిక్నూరు చూడు, ఇలా పక్కకిట్టు ఉన్న రామాయంపేట చూడు. ఇలా గంప కావాలంటే ఈ రోజు 120 రోజులు గడుస్తున్నా కానీ ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇంతవరకు స్పందించకపోవడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి గతంలో ఉన్న విధంగా కూడా రామంపేట లేదు. కాబట్టి వెంటనే ఉన్న విధంగా ప్రకటించి రామంపేట అభివృద్ధికి నోచుకోవాలని కోరుకుంటున్నాం.